ఎంతో పవిత్రమైన అంతర్వేది రథాన్ని తగులబడితే ముద్దాయిలను నేటికి ఒక్కరిని కూడా అరెస్టు చేయకుండా రథాన్ని ప్రారంభించే అర్హత ఉందా అని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రశ్నించారు ఘటనపై సీబీఐ విచారణ చేయిస్తామన్న హామీ ఏమైందని అన్నారు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎంతో నమ్మకమైన విశిష్టమైన దేవాలయమన్నారు తేని తుట్టి కోసం నిప్పు పెట్టారని మతి స్థిమితం లేని బిచ్చగాడు చేశాడని చెప్పిన వాళ్లపై ఎలాంటి కేసు కానీ విచారణ కానీ చేయలేదని అన్నారు మరి ఏదైతే అంతర్వేదికి సంబంధించినటువంటి ఎంతో పవిత్రత కలిగినటువంటి రథం దాదాపు ఆరు శతాబ్దాలుగా హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి రథాన్ని తగలబెడితే దానికి సంబంధించినటువంటి కారకుల్ని ఇంతవరకు మీరు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేకపోయారు అరెస్ట్ చేయకుండా ఇవాళ మీరు ఈ రథాన్ని ప్రారంభించే అర్హత మీకు ఉందా అని చెప్పి హిందువులు భావిస్తూ ఉన్నారు రకరకాల ప్రచారాలు చేశారు మరి పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా కూడా ఈ రథం తగలబడిన విషయం మీద అందరూ కూడా ఏకఖండంతో దీన్ని ఖండించడం జరిగింది మీరు ఆ రోజున మాటిచ్చారు సిబిఐ ఎంక్వైరీ చేయిస్తానని చెప్పి మాటిచ్చారు ఇవాళ ఈ సిబిఐ ఎంక్వైరీ ఏమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను